సో ఈరోజు మన పవర్ ఆఫ్ న్యూమరాలజీ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా పుట్టిన బిడ్డ నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా అసలు పేర్లో బలం ఎలా తెలుసుకోవాలి. చిన్నపిల్లలు ఈ మధ్య అస్సలు మాట్లాడడం లేదు, ఫోన్ వదలడం లేదు, పెద్దవాళ్ళని ఎదిరిస్తున్నారు, తిరుక్కుంటున్నారు, మొండిగా బిహేవ్ చేస్తున్నారు. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న పేరు పెట్టడమే కారణం. ఇది చాలనట్టు మళ్ళా ముద్దు పేర్లు కన్న, పండు, లడ్డు, బుజ్జి, బంగారం, బంగారు ఇలా పిలవడం వల్ల పిల్లలకి దోషాలు. 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలకి షుగర్లు రావడం, టైప్1 డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అవ్వడం, 20 ఏళ్ళకి 16 ఏళ్ళకి గుండె జబ్బులు రావడం కూడా కారణం ఈ రాంగ్ వైబ్రేషన్సే. పేర్లో మంచి నంబర్ ఉంటే చెడు తగలదు. సో ఈరోజు లెటర్ ఎస్తో ఒక కామన్ నేమ్. సో లెటర్ ఎస్కి చాలా స్పెషాలిటీ ఉంది. ఈ లెటర్ ఎస్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, దైవబలం ఎక్కువ ఉన్న లెటర్. లెటర్ ఎస్కి చాల్డీన్లో సంఖ్యాబలం 3, పైథాగరస్లో సంఖ్యాబలం 1. 3 అంటే గురువు, దేవతల గురువు. సో వీళ్ళకి మంచి లక్షణాలు ఉంటాయి, తెలివి ఎక్కువ ఉంటుంది, నిజాయితీ ఎక్కువ ఉంటుంది. అండ్ పైథాగరస్లో సంఖ్యాబలం 1 అంటే రవి, సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి నిజాయితీ, క్రమశిక్షణ. అండ్ ఏ పనైనా టైంకి చేయాలంటారు, ఒక పని టైంకి స్టార్ట్ చేయాలి, టైంకి ఫినిష్ చేయాలి. సో లెటర్ ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా దెబ్బతినేది ఏమంటే లెటర్ ఎస్తో పేరు బాగుంటే వాళ్ళని పట్టే శక్తే లేదండి. లైక్ సచిన్ టెండూల్కర్, లైక్ సుందర్ పిచ్చై టాప్లో ఉంటారు. లెటర్ ఎస్తో వచ్చి రాంగ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఏ రాంగ్ నెంబర్ ఉంటే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ పెళ్ళిగాల 58 ఏళ్ళు, సంజయ్ దత్ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది, AK-47 కేసు, డ్రగ్స్ కేసు, ఇప్పుడు హౌ ఈస్ ఫైటింగ్ విత్ క్యాన్సర్. కాఫీ డేవనర్ సిద్ధార్థ్ కొంచెం డబ్బులు పోగొట్టుకున్నాడు, 6,000 కోట్లు, డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ లవ్ ఫెయిల్యూరు, సూసైడ్ చేసుకున్నారు. సౌందర్య డైడ్ ఇన్ యాక్సిడెంట్, 16వ నంబర్. ఎవరికి ఏ నంబర్ ఉందో దాన్ని బట్టి మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో మంచి నంబర్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది, రాంగ్ నంబర్స్ ఉంటే లైఫ్ రాంగ్గా ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు సతీష్. కొన్ని వేల మంది సతీష్ని కరెక్ట్ ఇచ్చానండి, అండ్ ఎక్కువ మంది సతీష్ని సత్తి అని పిలుస్తారు, అదొక బ్యాడ్ లక్ మళ్ళీ. సో ఈ సతీష్లో సంఖ్యాబలం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్లో 6 అక్షరాలు ఉన్నాయి. ఈ 1న పుట్టిన, 10న పుట్టిన, 19న పుట్టిన, 20న పుట్టిన ఈ స్పెల్లింగ్ మ్యాచ్ కాదు. అదేవిధంగా 3న పుట్టిన, 12న పుట్టిన, 21న పుట్టిన, 30న పుట్టిన రాంగ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో 6 లెటర్స్లో పేరు ఉండడం కారణం 2, 4, 13, 14, 22. ఈ 22ని మాస్టర్ నంబర్ అంటారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, బట్ సక్సెస్ లేట్గా వస్తుంది, మ్యారేజ్ లేట్ అవుతుంది, పెళ్ళైనాక ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ మాస్టర్ని తట్టుకోవడం అక్కడ మేడంకి ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఇక్కడ A1I9, 10 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. ఈ 12 నంబర్ మెయిన్ దోషం సతీష్లో. 12 అంటే ఏదన్నా చెయ్యి, ఒక స్టేజ్ వరకు వెళ్తుంది గ్రాఫ్. అంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 వరకు 30 32 లాక్కు వెళ్ళి అక్కడ నుంచి లైఫ్ని ఉల్టా చేసేస్తుంది. సో 12 అంటే ఒక మనిషిని కాళ్ళకు ఉరేయడం, మెడకేసే చచ్చిపోతారు 13వ నంబర్, కాళ్ళకంటే 12. సో కాళ్ళకు ఉరేస్తే తలకాయ చేతులు ఫ్రీ, అన్నీ చూడగలరు, ఏది కంట్రోల్ చేయలేరు. సో ఇట్స్ కాల్డ్ విక్టిమ్ నంబర్, తలకాయ కిందకి కాళ్ళపై కదా రివర్స్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. సో ఏది కోరుకున్నా ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, ఆరోగ్యంలో ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతిలో ఉండే మనశ్శాంతి ఉండదు. సో ఒక్క 12 నంబర్ ఉంటే లైఫ్ ఘోరం. చిరంజీవి బాగుంటే చిరు 12, 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు. అండ్ యువరాజ్ సింగ్ బాగుంటే యూవీలో 12, 30 ఏళ్ళకే క్యాన్సర్, పులి సినిమా 12, బాలు సినిమా 12. సో ఈ 12వ నంబర్ ఎక్కడ వచ్చినా కూడా తలకిందులు చేస్తుంది. సో సతీష్లో ఈ 12వ నంబర్ పెద్ద డిఫెక్ట్. ఇది కాకుండా ఒకవేళ సత్తి అని పిలిస్తే, సత్తి ఎస్ఏ టిహెచ్ఐ,
సో సత్యలో ఏముందో ఒకసారి చూద్దాం. ఎస్ఏ టిహెచ్ఐ. సో 1 1 2 8 9 21 నంబర్ 10 11 చాల్డీన్ సిస్టంలో 4 8 13 14 14లో 2 ఓవల్స్ 12 కాన్సనెంట్స్ మళ్ళీ 12. సో చాలామంది సతీష్ను చూస్తుంటాను, కామన్గా ముద్దు పేరు సత్తి, సత్తిలో మళ్ళీ 12, సతీష్లో 12. సో 100% ఈ పేరుల్లో కరెక్షన్ అవసరం ఉంది. అండ్ మీరు ఒకవేళ మీ పేరు సతీష్ అయితే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. స్క్రీన్లో సైడ్ కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్స్లో ఏదో ఒక నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో అపాయింట్మెంట్స్ 2 టైప్స్ అండి. ఒకటి డైరెక్ట్ అపాయింట్మెంట్, డైరెక్ట్గా దాన్ని కలవచ్చు మణికొండలో. ఇది అపాయింట్మెంట్ 3 డేస్ ప్రయర్ తీసుకున్న వాళ్ళకి, సండే అంటే థర్స్డే ఫ్రైడే లోపల తీసుకున్న వాళ్ళకి సండే అపాయింట్మెంట్స్ ఉంటాయి మణికొండలో. లేదా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఫోన్ అపాయింట్మెంట్స్ డైలీ ఇస్తూనే ఉంటాము. సో నేరుగా రావాలనుకుంటే 3 డేస్ ముందు తీసుకోండి. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సతీష్లు ఉన్నా, మీ బంధువుల్లో ఎవరైనా సతీష్లు ఉన్నా, వీడియో లైక్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ సృష్టిలో మనం ఏం ఇస్తామో అదే మనకు వస్తుంది. సో మీరు ఎంతమంది లైక్లు కొడతారో మీకు అంత నేచర్ ఉంచి అంత మంచి జరుగుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ పేరు సతీష్ అయితే మాత్రం లేట్ చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మన ప్రోగ్రామ్ అంతా విన్నారు. న్యూమరాలజీ పవర్ ఇస్ ట్రెమెండస్ అండి. న్యూమరాలజీకి హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు. ఎవరైనా సరే ఒక పేరు పెట్టుకోవాలి, ఆ పేరులో వైబ్రేషన్ బాగుంటే సక్సెస్. సో చిన్న పిల్లలకి, న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది న్యూబార్న్ బేబీస్ కూడా ఈ పేరు అనుకుంటున్నాము, ఈ పేరు అనుకుంటున్నాము, 10 పేర్లు 20 పేర్లు పెడుతున్నారు. అలా చేయకండి. న్యూబార్న్ బేబీస్ పుట్టుకలో ఉన్న దోషాన్ని కాంచనాం కర్మ విమోచనం ఫీజు కట్టి ఆ దోషాలు వదిలించుకోండి. సో మీరు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు న్యూబార్న్ బేబీస్కి నేనే 5 to 10 నేమ్స్ ఇస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 5 to 10 నేమ్స్ ఇస్తాను, మీకు నచ్చే వరకు ఇస్తాను. సో న్యూబార్న్ బేబీస్కి పేరు పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తాను. వి టేక్ 1 or 2 డేస్ టైం అండ్ గివ్ ద బెస్ట్ నేమ్. సో ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి, కొంతమందికి 30 ఇయర్స్ వరకు బాగుంటారు, కొంతమంది 40 వరకు బాగుంటారు, కొంతమంది 50 వరకు బాగుంటారు. లైఫ్ లాంగ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ 100% అవసరం. సో పెళ్ళిళ్ళ ముందు కూడా న్యూమరాలజీ గైడెన్స్ తీసుకుంటే కంపాటబిలిటీ, ఈ విడాకులు కొట్లాట్లు అవ్వండి. నేను 500,000 మంది పైన ఇచ్చాను కరెక్షన్స్, కంపాటబిలిటీస్ మ్యాచ్ చేసి. అందరికి అపరాలు బాగున్నాయి. వాళ్ళందరూ కూడా ముహూర్తాలు చూసే పెళ్లి చేసుకుంటారు, జాతకాలు చూసే కదా చేసుకుంటారు. మళ్ళీ ప్రతి నాలుగులో ఒకటి డైవర్స్ ఎందుకు అవుతుంది? పేర్లో రాంగ్ నంబర్స్ బట్టే పేరు ఒకటి పెట్టుకుంటారు, పిలిచేది ఒకటి. సో పిలిచే పేరు బాగుండాలి, సంతకం బాగుండాలి, లక్కీ నంబర్ బాగుండాలి, సెల్ ఫోన్ నంబర్ బాగుండాలి, వెహికల్ నంబర్ బాగుండాలి, లక్కీ స్టోన్స్ మస్ట్గా వేసుకోవాలి. పేరు బాగుంటే సరిపోతుందా అంటే మనం ఉంటే సరిపోతుంది. తిండి తినాలి కదా, మాత్రలు వేసుకోవాలి, స్టోన్స్ వేసుకోవాలి. స్టోన్స్ వేసుకుంటే అన్ని కంట్రోల్లో ఉంటాయి, డబ్బులు బాగా వస్తాయి, ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ బాగుంటుంది. సో లక్కీ స్టోన్స్ లేట్ చేస్తుంది, చాలామంది లేట్ చేయకండి. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే నేను 2 నంబర్స్ ఇస్తాను. ఈ నంబర్స్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే క్లియర్గా కరెక్షన్ అవసరమా? ఈ నంబర్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా వాడుతున్న నంబర్సే, నంబర్స్ చేంజ్ చేయను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పైన. సో 9392426726 9392426726
ఇదిగో ఇది నేను వాడే నంబర్, నా పర్సనల్ నంబర్ ఇది 8688157777, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 8688157777, 8688068888, 8688068888. సో మీకు క్లియర్గా వాయిస్ వచ్చాక 24 అవర్స్ లోపల వస్తుందండి. పెట్టినప్పటి నుంచి మళ్ళా రిప్లైని పెట్టద్దండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. మీకు రిప్లై వచ్చాక మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, బాగాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఎంత తొందరగా తీసుకుంటే బాగాలేని వాళ్ళు అంత మంచిది. మీ పేర్లో ఒక అక్షరం మారుస్తాము, అది ఎలా రాయాలో చెప్తాము, స్టోన్స్ ఎలా వాడాలో చెప్తాము, లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, సెల్ ఫోన్ నంబర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తాం. కాబట్టి మదర్ కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైనే ఉంటుంది, ఆఫ్లైనే ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది, 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.